మీకు టాలీవుడ్ పరంగా మీకు ఎవరంటే ఇష్టం? ప్రభాస్. ప్రభాస్ యా. ఎందువల్ల అంటారు? ఆయన బాహుబలిలో ఒక మ్యాన్లీ లాగా ఉండే, లిటరలీ అసలు అది యాక్షన్ లాగా అనిపించలే, రియల్ లైఫ్ లాగా అనిపించింది. అంటే ఆయన శివుడిని ఎత్తుకోవడం అండ్ దట్ సాంగ్స్ బాగుండే. మహేంద్ర బాహుబలి ఎక్కువ మ్యాన్లీ ఉండే వాళ్ళ థింక్ అన్న. మీకు ప్రభాస్లో నచ్చే క్వాలిటీస్ ఏంటంటారు? హైట్. హైట్. యా, హైట్ ఇస్ వెరీ గుడ్. తన వాకింగ్ స్టైల్. ఓకే, ప్రభాస్ లాగా హైట్ ఉంటే మీరు మ్యారేజ్ చేసుకుంటారా? యాక్చువల్లీ నేను హైట్ కి అట్రాక్ట్ అవుతాను. ట్రైలర్ రిలీజ్ అయ్యిందా లేటెస్ట్ గా, సో దాని గురించి మీరు ఏమంటారు? దాని గురించి యాక్చువల్లీ నేను ఏం మళ్ళీ అది రాదు. దాని మూవీ చూసేసరికి ఐఎమ్ థింకింగ్ దట్ ఇంకా పూజా హెగ్డే కూడా ఉంది కదా, మేబీ ఇట్ విల్ బీ కైండ్ ఆఫ్ సేమ్ కాన్సెప్ట్స్ లాగానే ఉంటుంది అనుకుంటున్నాను. బికాస్ సాహు కూడా మనం అలానే అనుకున్నాము, సో సాహు కూడా బాగానే ఉండే, బట్ ఎక్స్ట్రా అదంతా చూపించేసరికి హైటెక్ పవర్ అండ్ ఆల్ అవి జెట్ అవన్నీ చూపించేసరికి కొంచెం వేరే అనిపించింది. ఇది బాలీవుడ్ రేంజ్ లో దాని గురించి ఇంకా నేను ఏం చెప్పగలుగుతా, రాదర్ దాన్ నేను మూవీ చూసిన తర్వాత ఫుల్ రివ్యూ ఇవ్వగలుగుతా. ఏదో రీల్ ఉండే, ఒక రీల్ ఉండే కదా ఆమె పూజా హెగ్డే ఒకటి చెప్తుంది, ఏదో చెప్తా నేను మర్చిపోయాను, ఒక రీల్ ఉండే, ఒక రీల్లో అంటది. బట్ ఒక దాంట్లో నేను చూసాను వేర్ హీల్ బి సర్చింగ్ ఇన్ వన్ ప్లేస్, లైక్ మొత్తం పబ్లిక్ ఉండే, హీల్ బి సర్చింగ్ ఫర్ హర్ మేబీ. అక్కడ బాగుండే లైక్ దట్ స్టైల్ అండ్ ఆల్ ఆఫ్ దిస్, మేబీ కొంచెం సస్పెన్స్ అండ్ కొంచెం ఏదో ఉంటుంది అనుకుంటా. బట్ నేను ట్రైలర్ చూడలేదు బికాస్ ఐ వాంట్ టు సీ ఇట్ ఫుల్లీ. ఓకే, ఇండస్ట్రీలో ఎంతమంది ఉంటే మీరు ప్రభాస్ ఫ్యాన్ ఎందుకే అంటారు? ఎందుకే అని అంటే ఇప్పుడు నాకు రానా కూడా అంతే హైట్ ఉంటాడు కదా, సో మీరు ప్రభాస్ రానాలో ఆ ఫీల్ కనిపించలేదండి. ఇప్పుడు రానా పక్కన పెట్టి ప్రభాస్ ని పక్కన పెట్టి వాక్ అయినా లేకపోతే ఒక స్టైల్, బాహుబలి ఇప్పుడు బాహుబలిలో హీ డిడ్ దట్ విలన్ క్యారెక్టర్, కానీ ఆయన విలన్ క్యారెక్టర్ నాకు సెట్ అయింది ఆ విధంగా నా సెట్. కానీ ప్రభాస్ హీరోగా అయితే చాలా సెట్ అయ్యాడు, ప్లస్ ఆ యాక్షన్స్ ఐ డోంట్ థింక్ ఎనీ హీరో కెన్ డూ, అందుకే ఆయనకి ఇచ్చారు ఆ రోల్. సో బాగుండే ఆయన హైట్ కి అండ్ బాడీకి అండ్ ఆల్ దట్ బాగుండే. నార్మల్గా ఆయనకి ఇట్లాంటి మూవీస్ బాగుంటాయని నాకు తెలుసు. ఇన్ని సంవత్సరాలు మ్యారేజ్ చేసుకోకుండా ఎందుకు అంటారు ప్రభాస్? మేబీ ఆయనకి ఆ వైబ్ రాలేదేమో, ఆ కరెక్ట్ వైబ్, మ్యారేజ్ చేసుకునే వైబ్. ఇప్పుడు మన సొసైటీ అంటే ఎందుకు పెళ్లి చేసుకోవాలి అంటారు, ఆయన హీరో అండి, ఎవరు పట్టించుకుంటారు, ఆయన ఇష్టం అది. సో ఆయనకు ఒకటి ఉంటుంది, అరే నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది, పెళ్లి చేసుకోలేకపోతే ఆయన అట్లనే ఉండిపోతాడు. వీ డోంట్ నీడ్ హిస్ కన్సర్న్ అన్లెస్ ఆయన మంచి చూపిస్తాడు ఆ టీవీలో యాక్టింగ్, అది చాలు మనకి. ప్రభాస్ కలిసే అవకాశం వస్తే మీరు ఫస్ట్ ఎలా రియాక్ట్ అవుతారు? ఫస్ట్ నేను ఆయన మంచిగా చూస్తా అండి, ఫస్ట్ నేను ఇట్లా చూస్తాను ఫస్ట్, ఎందుకు పొడుగుంటాడు, మంచిగా చూస్తాను. చూసిన తర్వాత ఐ జస్ట్ ఫీల్ లైక్ ఒక్కసారి ఐ వాంట్ టు సీ యువర్ యాక్టింగ్ అగైన్ లైక్ ఇన్ బాహుబలి ఇన్ రియాలిటీ, అది ఒక జాల్. బికాస్ ఆ బాహుబలి చాలా ఇచ్చింది నాకు, ఐ డోంట్ నో ద డైరెక్షన్ అండ్ నిజంగా ఆ డైరెక్టర్ ఎవరో ఎవరో నాకు తెలియదు, ఐఎమ్ నాట్ ఇన్ టు మూవీస్, ఐఎమ్ నాట్ ఇన్ టు మూవీస్, బట్ ఆ ప్రభాస్ నాకు బాగా తెలుసు. సో ఆయన ఒకటే, ఐ డి నాట్ ఆక్స్ ఆటోగ్రాఫ్ ఫోటో నాకేం అక్కర్లేదు, ఆయన చూసాను అది కూడా ఎంత హైట్లో చూసానా, పర్సన్గా చూసానా అది కూడా ఇట్లా చూసాను, అది చాలు, హైట్లో ఉంటాడు కదా అలా. ఓకే, చూస్తేనే మీరు ఇంకా తనతో ఇంకేం మాట్లాడారంటారా? అంటే ఇంకా మాటలు ఇట్లా వస్తాయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వు, ఈ బుగ్గలు మొత్తం రెడ్ అయిపోతాయి, సో నవ్వు వస్తుంది, కొంచెం టైం తీసుకుంటాను, మాటలు రావు, ఇంకా అలా చూస్తూ ఉండిపోతానేమో చాలు. ఫైనల్గా ప్రభాస్ గురించి ఇంకేం చెప్తారు? ఫైనల్గా ప్రభాస్ గురించి అంటే ఆయన టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి రేంజ్కి వెళ్ళాడు కదా. ఎస్ ఎస్, ఆయన ఈవెన్ ఆమె శ్రద్ధ కపూర్తో చేశాడు కదా సాహో, లిటరలీ ఆయన బాగా చేశాడు. ఆయన ఏంటంటే ప్రతి నేను కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తాను, ఆయన షై పర్సన్ బట్ డైరెక్ట్ పర్సన్, ఇచ్చేస్తాడు ఒక దాంట్లోనే ఇట్లా అని చెప్తాడు. ఆయన మరి హీ అంటే ఎక్కువ మ్యానిపులేట్ అవ్వడు అలా చూపించాడు, కరెక్ట్ చూపిస్తాడు ఎట్లా ఉన్నాడు ఆయన, అందుకే ఆయన పర్సనాలిటీ నచ్చుతుంది. యాటిట్యూడ్ ఉండదు, ఏముండదు, నార్మల్ సింపుల్ పర్సన్ బట్ అ పర్సన్ హూ నోస్ లాట్ అబౌట్ మూవీస్ అండ్ హూ గివ్స్ గుడ్ మూవీస్. ఆయన ఎందుకంటాడో నాకు తెలియదు కానీ ఆ స్లాంగ్ ప్రేమ చూపిస్తున్నాడు ఒక పర్సన్ మీద, మరి నేమ్స్ ఇగో నీ పేరు ఇది నా పేరు ఇది అని కన్ఫ్యూజ్ లేకుండా అందరినీ డార్లింగ్స్ అనిపింది, అందరూ ఈక్వల్ అన్నట్టు చెప్తున్నాడేమో. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.